నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట కవిత ఘన విజయం సాధించారు. అనుకున్నట్లుగానే భారీ మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ ను దాటి కవిత తన విజయాన్ని నమోదు చేశారు. కవిత విజయంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. భారీగా సంబరాలు జరుపుకుంటున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ లో భాగంగా నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 6 టేబుల్స్ పై 2 రౌండ్లపై కౌంటింగ్ నిర్వహించారు. మొత్తం 823 ఓట్లకు గాను 728 ఓట్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత తన ఖాతాలో వేసుకున్నారు. బీజేపీ 56 ఓట్లు, కాంగ్రెస్ 29 ఓట్లను నమోదు చేశాయి. ఇక 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కవిత విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తం 823 ఓట్లు పోల్ కాగా మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితకు భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రెండవ రౌండ్లోనూ కవితదే పైచేయిగా మారింది. మొత్తం 823 ఓట్లను 728 ఓట్ల రికార్డు మెజారిటీని సాధించి కవిత తన సత్తా చాటారు. మొదటి నుంచి కవిత ఎన్నిక లాంఛనప్రాయమే అని అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కాంగ్రెస్ బీజేపీలు ఎన్నికల బరిలోకి దిగి చివరకు డిపాజిట్లు సైతం కోల్పోయి పరువు పోగొట్టుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ సాధించి నిజామాబాద్ లో స్థానికంగా ఉన్న పట్టును నిరూపించుకోవాలని అనుకున్న కవిత అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని నమోదు చేశారు. ఒకపక్క కవిత నేడు కౌంటింగ్ సందర్భంగా నాంపల్లిలోని యూసిఫియన్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు, చాదర్ను సమర్పించారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన కవిత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఆమెకు మంత్రి పదవి కూడా వరిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.